శ్రోతలకు నమస్కారం. ఇది పుత్స కృష్ణకామేశ్వర సరళవచనంలో వ్రాసిన శ్రీమదాంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వంలోని 20వ భాగం. దుర్యోధనునికి మహర్షుల బోధ. కొంతసేపటికి జామదగ్నుడు అనే మహర్షి దుర్యోధనునితో, సుయోధన, పూర్వం దంభోద్భవుడనే రాజు తనను ఎదిరించేవారెవ్వరూ లేరని గర్వించి గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న నరనారాయణులనే దేవర్షుల మీదకు యుద్ధానికి వెళ్ళాడు. వారు తమతో యుద్ధం వద్దని ఎన్ని రకాలుగా చెప్పినా అతడు తన మొండి పొట్టును విడవకపోవడంతో నరుడు దర్భలు ధరించిన పిడికిటితో వాడి అయిన బాణాల వర్షాన్ని కురిపించి ఆ దంభోద్భవుని సేనలను కూల్చివేశాడు. అతన్ని కూడా బంధించి పరాభవించి చివరకు దయతో వదిలివేశాడు. ఆ నరనారాయణులే ఇప్పుడు శ్రీకృష్ణార్జునులుగా అవతరించారు. కాబట్టి వారిని ఎదిరించడం క్షేమం కాదు, పాండవులతో కలిసి ఉండడం మంచిది అని చెప్పాడు. తరువాత కణవ మహర్షి దుర్యోధనునితో, నాయన, తన శక్తిని ఎదుటివాని శక్తిని తెలియక ధిక్కరించడం మంచిది కాదు. పూర్వం గర్వించిన గరుత్మంతునికే భంగపాటు తప్పలేదు. ఒకప్పుడు దేవేంద్రుని రథసారథి అయిన మాతలి తన కుమార్తెైన గుణకేశికి సుముఖుడనే సర్పరాజును భర్తగా నిశ్చయించాడు. మాతలి సుముఖుని తాతైన అర్యకుని వద్దకు వెళ్ళి సంబంధం గురించి అడుగగా అతడు దుఃఖంతో, నా కొడుకైన చికురుణ్ణి గరుత్మంతుడు చంపివేశాడు, నెల రోజులలో సుముఖుణ్ణి కూడా చంపుతానని చెప్పాడు, కనుక ఈ సమయంలో సుముఖుని వివాహానికి మేము అంగీకరించలేము అని చెప్పాడు. అప్పుడు మాతలి, నేను దేవేంద్రుణ్ణి అడిగి సుముఖునికి ఆయుర్దాయాన్ని పొందుతాను అని చెప్పి వారిని వెంటబెట్టుకుని ఇంద్రుని వద్దకు వెళ్ళాడు. వారి అదృష్టం చేత ఆ సమయంలో ఇంద్రుడు ఉపేంద్రుడు ఒకే చోట ఉన్నారు. మాతలి వారికి తాను వచ్చిన పనిని విన్నవించాడు. అందుకు ఇంద్రుడు మహావిష్ణువుకు చెప్పి చేయించదలిచి సుముఖునికి దీర్ఘాయువును అనుగ్రహించాడు. మాతలి తన కుమార్తెను సుముఖునికిచ్చి వివాహం జరిపించాడు. ఆ సంగతిని తెలుసుకున్న గరుత్మంతుడు నారాయణుని సమక్షంలో ఇంద్రునితో, దేవేంద్ర, నువ్వు అతిథిపుత్రుడవు, నేను వినతపుత్రుణ్ణు, మన ఇద్దరికీ కశ్యపుడే తండ్రి, ఏ విషయంలో నేను నీకంటే తక్కువ, నా నిర్ణయానికి నువ్వెందుకు అడ్డం వచ్చావు అని ప్రశ్నించాడు. అప్పుడు దేవేంద్రుడు, గరుత్మంత, నీ గొప్పతనానికి విష్ణువు తప్ప మరొక్కటి కారణం కాదు అని అన్నాడు. ఆ మాటలకు కోపించిన గరుడు, ఇంద్ర, నువ్వు నా శక్తిని తెలుసుకోలేకున్నావు, అతిథికి జన్మించిన ఈ దేవతల కులాన్ని అంతటిని నేను ఒక్క సన్నని ఈకపై ధరించగలను అని గర్వంతో పలికాడు. ఇంద్రునిపై కోపించిన గరుత్మంతుడిని చూసిన శ్రీహరి, వివేకరహితుడా, నువ్వు ఏపాటి భారం మోయగలవాడవు, నా సామర్థ్యంతో నిన్ను నడుపుతుంటే నీకు ఇంతటి అహంకారమా అంటూ తన ముంజేతిని గరుడిని మీద అంచాడు. ఆ భారానికి బెదిరిపోయిన గరుత్మంతుడు తన రెక్కలు చాస్తూ నోరు తెరిచి మూర్ఛిల్లి ఆక్రందనం చేశాడు. అప్పుడు శ్రీహరి గరుడుని భయపడవద్దని ధైర్యం చెప్పి కరుణతో అతన్ని పైకెత్తాడు. కాబట్టి గర్వం ఎవరికీ పనికిరాదు అని కణ్వుడు దుర్యోధనునికి హితవు చెప్పాడు. అనంతరం నారదుడు సుయోధనునితో, బలశాలుడి యొక్క బలాలు తమకంటే బలవంతులు ఎదురైనప్పుడు ఎందుకు కొరగావు, ఎంతటి శక్తి సంపన్నులైనా ధర్మ మార్గాన తప్ప అహంకారంతో నిలబడలేరు, నేను ఈ పని తప్ప మరి ఏదీ చెయ్యను అనే మొండిపట్టు పట్టిన వాడికి ఎప్పుడూ ఆపదలే కలుగుతాయి. దుర్యోధన, నిర్బంధం దురహంకారం అనేవి దుర్బుద్ధులకు తప్ప నీ వంటి వాడికి తగవు, కనుక నీవు శ్రీకృష్ణుని మాటలు విని ఈ కురువంశాన్ని కాపాడు అని బోధించాడు. మహర్షుల బోధనలను విని కూడా ఎట్టి మార్పు లేని దుర్యోధనుడు వారితో, ఓ మునులారా, విధివ్రాత ఎలా ఉందో అలాగే జరుగుతుంది, వినడానికే రుచించని మీ మాటల వలన ప్రయోజనం ఏముంది, ఇక ఈ మాటలు చాలించండి అని పరుషంగా పలికాడు. దుర్యోధనుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు ఆ మహర్షులతో, మీరు చెప్పిన హితోక్తులను విని అనుసరించగలిగితే అంతకన్నా సుకృతమేముంది, కానీ నా వల్ల ఏ కార్యమూ నడవదు, నేనేం చేయగలను, ఇంతకు మించి మరేమీ చెప్పలేను అని చెప్పాడు. పిదప శ్రీకృష్ణునితో, పుణ్యాత్ముడా, నువ్వు ఇహపరాలు కలిగే విధానాన్ని చెప్పావు, కానీ నువ్వు చెప్పిన హితాన్ని ఆచరణలో ఉంచే చొరవం నాకు ఏమాత్రమూ లేదు, నా కుమారుడు మందబుద్ధి, నువ్వు కరుణతో నిండిన హృదయం కలవాడు, కాబట్టి వీణ్ణి నువ్వే ఎలాగైనా బుజ్జగించి శాంతింపచెయ్యి అని కోరాడు. ధృతరాష్ట్రుని ప్రార్థనను విన్న కృష్ణుడు, సుయోధన, నువ్వు గొప్ప వంశంలో జన్మించావు, సద్గుణాలు కలవాడవు, ఇటువంటి నీకు మొండిపట్టుదల ఎందుకు, పాండవులు పరాక్రమవంతులు, నీ తోడబుట్టిన వారైన భీమార్జునులు గొప్ప భుజబలం కలవారు, వారు నీకు పరాయివారయ్యారు,
వారిని ఎదిరించడానికి దుర్బలులైన పరాయి వారిని బ్రతిమాలి ఒక గుంపుగా చేర్చుకుంటున్నావు. సత్యాన్ని న్యాయాన్ని విడవని పాండవులను నువ్వు ఎందుకు ఇష్టపడవో తెలియడం లేదు. నీకు వారిపై ద్వేషాన్ని కలిగించిన వారు పాండవులపై యుద్ధం వస్తే మాత్రం వారిని ఎదిరించడానికి ఏమాత్రం సరిపోరు. నువ్వు నమ్మకం పెట్టుకున్న కర్ణాదులకే కాదు, దేవదానవులకు కూడా పాండుపుత్రులను ఎదిరించడం సాధ్యం కాదు. కనుక సంధ్యే మీకు మేలును కలిగిస్తుంది. మీకున్న మొత్తం సైన్యంలో అర్జునుని ఎదిరించడానికి సమర్థుడైన వాడు ఒక్కడున్నా యుద్ధానికి సిద్ధపడు. అనవసరంగా ప్రజానాశనం ఎందుకు? మీరు విరాట మహారాజు గోవులను తోలుకుని వస్తున్నప్పుడు అర్జునుడు తాను ఒక్కడే వచ్చి మిమ్మల్ని అందరినీ ఎదిరించి ఆవులను మత్స్యదేశానికి మరలించుకుపోయిన సంగతి తెలిసిందే కదా. తనకు ఎటువంటి సహాయము లేనప్పుడే అటువంటి పరాక్రమం చూపాడు అర్జునుడు. ఇప్పుడు నేను కూడా తోడుగా వస్తుంటే అతన్ని ఎదిరించడం ఎవరికీ సాధ్యం కాదు. పాండవులు నీతో సంధి చేసుకుంటామంటే నువ్వు వద్దనడం, లక్ష్మి తనకు తానే నడిచి వస్తుంటే మోకాలు అడ్డుపెట్టడం వలె ఉంది అని అన్ని విధాలా హితవు పలికాడు. తరువాత భీష్మ ద్రోణులు ధృతరాష్ట్రుడు దుర్యోధనునికి ఎన్నో విధాల హితవు చెప్పడానికి ప్రయత్నించారు. కృష్ణుని మాటలు వినకపోతే వంశనాశనం తప్పదని వారు హెచ్చరించారు. వారి మాటలన్నీ విన్న తర్వాత దుర్యోధనుడు కృష్ణునితో, ద్రోణ భీష్ములు నా తండ్రి అయిన ధృతరాష్ట్ర మహారాజు నన్ను ఎప్పుడూ నిందిస్తూనే ఉంటారు. నువ్వు కూడా నన్ను నిందిస్తావే తప్ప న్యాయం ఆలోచించడం లేదు. ఎంతసేపు పాండవులు ద్రౌపదిని భంగపరిచారు, అడవులలో మేము నానా కష్టాలను అనుభవించామంటూ నిష్కారణంగా మాపై నిందలు వేసి మమ్మల్ని నాశనం చేయడానికి ఆలోచిస్తారు. నిజానికి జరిగిన దాంట్లో నా దోషం ఏముంది చెప్పు. ధర్మరాజు తన జోదరితనంతో శకునితో జూదమాడి అందులో తన రాజ్యాన్ని కోల్పోయాడు. అంతటితో ఆగక మూర్ఖత్వంతో మరలా పందెం వేశాడు. అందులో పాచికల ఆటలో గల నేర్పుతో శకుని గెలిచాడు. ఇదంతా ధర్మరాజు ఇష్టప్రకారమే జరిగింది. అతని కష్టాలకు నేను ఎలా బాధ్యుణ్ణవుతాను? ఇప్పుడు ధర్మరాజే మాపై పగతో మత్స్య పాంచాల పాండ్యదేశాల రాజులను చేర్చుకుని మాపై దండెత్తడానికి సిద్ధపడ్డాడు. అటువంటి క్రూరకర్మలకు మేము ఎప్పుడూ పాల్పడలేదు. క్షత్రియ ధర్మం అవలంబించి యుద్ధరంగంలో కూలితే ఈ లోకంలో వీరుడన్న ఖ్యాతి, స్వర్గంలో స్థానము లభిస్తాయి. అందువల్ల మేము పౌరుషాన్ని విడిచిపెట్టాం. మా తండ్రి తాత నా శక్తిని గుర్తించక రాజ్యంలో సగభాగం పాండవులకు ఇస్తానంటే అందుకు నేను అంగీకరించను. ద్రోణ భీష్ములు నా పక్షంలో ఉన్నారు. మేము పాండవులు రాజ్యాన్ని పంచుకోవడం అన్నది జరగదు. వారికి వాడి సూది మనం ఓపినంత భూమిని పంచివ్వడానికి కూడా నేను అంగీకరించను. వారో మేమో ఎవరో ఒకరు యుద్ధంలో విజయం పొందిన వారు మాత్రమే రాజ్యాన్ని ఏలడానికి నిశ్చయించాను అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు దుర్యోధనుడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం. ధన్యవాదములు.